ఎందుకు చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతున్నారు? ఆయన విజనరీ ఏంటి? ఐటీ సెక్టార్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ఇది గతంలో ఆయన చేసిన దానివల్ల ఇవాళ మేము సెక్యూర్డ్ లైఫ్, ఒక మంచి జాబ్ చేసుకుంటున్నాము, ఫ్యామిలీని లీడ్ చేసుకోగలుగుతున్నాం అంటే ఆయన పుణ్యానే కాబట్టి ఇవాళ ఆయనకు మద్దతు చెప్తున్నాము అనేది ఐటీ ఉద్యోగుల మాట. సో మొన్నటి వరకు ఏంటంటే చంద్రబాబు గారి విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి అనేది చర్చ జరిగిన పరిస్థితుల్లో నిన్న కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడారో దాంతో క్లియర్గా అర్థమైపోయింది ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది. ఎందుకు పక్క రాష్ట్రంతో మాకేంటి సంబంధం, అక్కడ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఇష్యూ అది అని. మీ వాయిస్ మ్యూట్లో ఉంది సాంబశివరావు గారు. ఇప్పుడు ముందుగా యోయో ప్రేక్షకులకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా నేను వింటున్న చౌదరి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగి ఎవరైతే మాట్లాడారో ముగ్గురు మాట్లాడిన విషయాలను నేను ఎలా చేసుకుంటే నాకు ఒక అర్థమైంది మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వృద్ధాలని చూస్తున్నారు అనేది మా కేటీఆర్ గారి ముఖ్య అంశం మేడం. ఒకటి చెప్పంటారా, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఐటీ కంపెనీస్ హైదరాబాద్ తీసుకొచ్చాడో తీసుకురాలేదని మా కేటీఆర్ గారు అనలేదు, మా ముఖ్యమంత్రి గారు అనలేదు. ఆయన తీసుకొచ్చారు, ఐటీకి పునాది వేశారు. వేసిన తర్వాత ఈ రోజు మా ఐటీ మంత్రి కేటీఆర్ గారి దార్శనికతతో ఈ రోజు ఐటీ ఎంత అభివృద్ధి ఉందో, ఆ ఐటీ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతని పేరు నాకు ఐడియా లేదు, అతనికి కూడా తెలుసు ఈ రోజు ఐటీ ఎంత డెవలప్ అయిందో తెలుసు మేడం. ఒక్క చెప్తున్నా మేడం, వైసీపీకి టీడీపీకి ఉన్న కక్షల కారణంగా వీళ్ళేమంటారు, టీడీపీ ఇప్పుడు చౌదరి గారు మాట్లాడింది మొత్తం విన్నా, ఎలాంటి ప్రూఫ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి చెప్పి వీళ్ళు అంటున్నారు మేడం. ఒక్కటి మేడం, జ్యుడిషియరీ మీద ఎలాంటి క్వశ్చన్స్ కూడా మనం వేయకూడదు, ఎందుకంటే చట్టం తరఫున తాను చేసుకుపోతుంది అన్నట్టుగా చౌదరి గారు ఒక మాట అన్నారు. ఎలాంటి ప్రూఫ్స్ లేవు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారని. ఒక్కటి చెప్తాను మేడం, సిఐడి సమర్పించింది కానీ ఈడీ సమర్పించింది కానీ ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వాటన్నిటి మీద రుజువులు ఏవైతే ఉన్నాయో అవి జడ్జి గారి ముందు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారు సాటిస్ఫై డిమాండ్ పంపించారు మేడం. కాబట్టి నేను అనేది ఏంటంటే జ్యుడిషియర్ మీద క్వశ్చన్ చేయడానికి ఎవరికి ఎలాంటి రైట్ లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారే తప్పు చేయలేనప్పుడు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. ఇంకో 10 రోజుల్లో 3వ తారీఖు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది మేడం, అవునా? ఒకటి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ కోడలు కానీ కొడుకు కానీ లేకపోతే ఇంకొక దేవాశయం మిగిలిన రాజకీయాలకు తీసుకురావడానికి, నేను అనేది ఏంటంటే మేడం, వాళ్ళు రాజకీయంగా నారా భువనేశ్వర్ గారు కూడా బయటకు వచ్చి పాపం ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆమె ఇన్ని రోజులు ఎప్పుడు కూడా మీరు మాత్రం హిమాంష్తో సహా అందరూ బయటకు రావచ్చు మేడం. నేను రావద్దని నేను అనట్లేదు మేడం, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను అదే చెప్తున్నాను, మనవడు కూడా రావద్దని చెప్తున్నాను, నేను తప్పేం చెప్పట్లేదు. దాంట్లో ఎవరికైనా కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అందరూ మాట్లాడచ్చు, అందరికీ రాజకీయాల్లో ఉన్నాయి. కానీ మనం మాట్లాడే మాటల్లో జ్యుడిషియరీ మీద క్వశ్చన్ చేయడం అనేది రాంగ్ అని చెప్తున్నా మేడం. నేను ఒక్కటి చెప్తాను మేడం, కేటీఆర్ గారు ఏమన్నారు, మీ రెండు గొడవల్ని తెలంగాణ రాష్ట్రం మీద రుద్దడం ఎందుకు? ఎందుకంటే ఒకటి చెప్తాను, ఫస్ట్ పాయింట్ వినాయక నిమజ్జనం వస్తుంది, బందోబస్తు కల్పించాలి. రేపు వీళ్ళు అల్లర్లు చేస్తే ఇక్కడ ఆస్తులు పాడవుతాయి, తెలంగాణలో రేపు బస్సులు కానీ ధ్వంసం అయితే ఇంకేమన్నా అయితే దాన్ని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారని అడుగుతున్నారు మేడం. అంతే నా కథ చెప్పండి. మీరు ఐటీ ఉద్యోగులు మేము ర్యాలీ చేసుకుంటామంటే ఫస్ట్ మీరు ర్యాలీ చేశారు. ఇదే లీగల్ స్కామ్ లో కవిత గారు అరెస్ట్ అయితే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ స్పందించాలి, రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేయాలి. అప్పుడు పక్క రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ రాష్ట్రం సంబంధం లేదు మీకు. అట్లా మేడం, ఒకటి చెప్తున్నాను, ప్రజలు ఒకటి, ప్రజలు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు న్యాయంగా పరిపాలిస్తున్నారు, ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ లో కూడా మా ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకొని పూజిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఎందుకంటే ఒక చెప్తున్నాను, ఇప్పుడు మీరు అన్నట్టుగా కవిత గారి అరెస్ట్ మీద మాత్రం దేశం మొత్తం మాట్లాడితే ధర్నాలు చేస్తే తప్పలేదు అని అంటే, ధర్నాలు కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ మార్గంలో చేసుకోవాలనేది సూత్రం మేడం. అలా కాకుండా ఐటీ ఉద్యోగులు ఏం చేశారు, ఐటీ ఉద్యోగులు ఏమైనా బస్సు తగలేశారా లేదంటే ఆస్తులు ధ్వంసం చేశారా? వాళ్ళు కూడా ప్రజాస్వామ్య విధంగానే చేస్తున్నారు కదా. నేను చేశారు అనట్లేదు చౌదరి గారు, నేను మీరు చేశారు అనట్లేదు, చేస్తే ప్రాబ్లం, చేస్తే పరిస్థితి ఏంటనేది అంటున్నాం మేము. చేశారు అనట్లేదు సార్, ఆడబిడ్డ పుట్టిందని పెళ్లిచూపు చూడకుండా పోలేం కదా, ఆడబిడ్డ పుట్టిందని నేను పెళ్లిచూపు చూడడానికి పోలేం కదా. ఇప్పుడు నేనేంటంటే ఐటీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఒక్కనే మీరే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూర్చొని అల్లాయి బలాయి చేసుకుని బిర్యానీలు స్వీట్ తినచ్చు. ఆ రాష్ట్రానికి కష్టం వచ్చినా ఈ రాష్ట్రానికి కష్టం వచ్చినా మీరు లోపల పంచుకోవచ్చు, కానీ మా ఆస్తులు మీరు రాసుకోవచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చిన కష్టాలు తెలుగు వాళ్ళు ఎవరు ఒక తెలుగు వాడు ఇంకో తెలుగు వాడు కలగకూడదు.
అంటే హైదరాబాద్ లో తెలుగు వాళ్ళు, వేరే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు. మన అన్నదమ్ములని పేరు పెట్టా నాకు అర్థం కాలేదు. సార్ ఒక మాట అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వినండి సార్, ఒక్కనే వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఫలితాలు తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి బాధ కలిగిన వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్య పెద్ద నిరసన తెలియజేస్తారు. దాన్ని అది ఆంధ్ర రాష్ట్ర సమస్య, ఇది హైదరాబాద్ సమస్య అంటే హైదరాబాద్ పాకిస్తాన్ లో లేదు, ఆంధ్ర బంగ్లాదేశ్ లేదు, పక్క పక్కనే ఉండేది. మీరు నీళ్ళు తాగల, మేము వదిలితే మీరు నీళ్ళు తాగల, మీరు వదిలితే మీ నీళ్ళు తాగల. తెలుగు వాళ్ళు అన్నం ఉంది చెప్పడం కన్నా ఎందుకు దాన్ని వదిలేయడం బెస్ట్ కదా. మరి మీరు చెప్పే శోకార్యక్రమం అనేది ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది సెటిలర్స్ రేపు 2024 రేపు డిసెంబర్ లో తీర్మానం ఇవ్వబోతారు. చాలా మంది హోటల్ హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్నారు. మరి మీరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫలితాలు అనిపించిన ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చి నిరసన చేస్తే మీరు ఉక్కు పాలన తొక్కేయడం ప్రజాస్వామ్యం విరుద్ధం కదా. మీ కవిత గారు చేసేది న్యాయం, ఈయన చేసేది అన్యాయమా? అందుకే నేను ఆనంద్ గారితో మాట్లాడిన తర్వాత ఐటీ ఉద్యోగుల వర్షన్ ఏంటో విన్న తర్వాత అందుకే మీతో మాట్లాడిన. వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఐటీలో ఆయన చేసిన సేవలేంటి. ఈ రోజు మీ ఐటీ రంగము సరే, మీ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చెందింది అంటే అసలు బీజం వేసింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది అందుకే ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడిన. చెప్పండి చౌదరి గారు ఇప్పుడు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే డిఫరెన్స్ ఎప్పుడు చూపెట్టారు ఇప్పటిదాకా, ఇక ఫ్యూచర్ లో కూడా చూపెట్టారు. ఒక్కటి మాత్రం ఏంటంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అనడం జరిగింది. మీ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో, ఒక ఆంధ్ర వాళ్ళు కాదు ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళైనా ఎవరైనా కూడా ఒకటి చెప్తున్నా, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తున్నారు మేడం. ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతా, ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారంటే తెలిసే రీజన్, తెలంగాణ ఈజ్ డెవలపింగ్ నథింగ్ లైక్ ఎనీథింగ్ మేడం. ఈ రాష్ట్రాల్లో, దేశంలో రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణలో ఉన్నంత డెవలప్మెంట్ కానీ, సాంబశివరావు గారు తెలంగాణ అభివృద్ధి అనేది అది సపరేట్ అంశం, మన ఇష్యూ అది కాదు. ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో మీ వైఖరి ఏంటి అనేది. మరి అలాంటప్పుడు మీ ఎమ్మెల్యేలే కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఓట్ల కోసమా? ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, అక్కడ సెటిలర్ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాత్రం పాజిటివ్ గా స్పందిస్తారు. చౌదరి గారు ఒక్క నిమిషం, చౌదరి గారు వాళ్ళు ఏమన్నారు, అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది వాళ్ళ పర్సనల్ అభిప్రాయమా, పార్టీ అభిప్రాయం? పర్సనల్ అభిప్రాయము. ఒకటి మాత్రం చెప్తున్నా మేడం, నేను పర్సనల్ అభిప్రాయాలను తీసుకొచ్చి పార్టీకి రుద్దాల్సిన అవసరం ఈ రోజు లేదు. ఫస్ట్ పాయింట్, ఓకే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకపోతే కడిగిన ముత్యంలా కోర్టు జైలు నుంచి బయటకు వస్తారు, దాంట్లో తప్పు లేదు. యాక్చువల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో నెలలు చర్చలు కూడా జైల్లో ఉండి ఎన్నో కేసులు ఫేస్ చేస్తున్న వ్యక్తి. ఈ రోజు ఒకటి మేబీ ఆ రెండు పార్టీల కక్షలు తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదని మా కేటీఆర్ గారు అన్నారు తప్ప, తెలంగాణ చౌదరి గారు ఒక మాట చెప్తారు, చంద్రబాబు నాయుడు ఐటీకి బీజం వేసారని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారండి. ఏలేదని ఎవరు చెప్పట్లేదు. సైబర్ టవర్స్ కట్టిందే చంద్రబాబు నాయుడు గారు, మేము కాదనట్లేదు అది. రైట్ సాంబశివరావు గారు, అలాంటప్పుడు ఐటీ ఉద్యోగులు ధర్నా చేస్తే తప్పేంటి అనేది మాట్లాడుతున్న విషయం, నెక్స్ట్ మాట్లాడదాం వాటి గురించి. సో రాజేష్ రైట్, అన్ని పార్టీల వర్షన్స్ విన్నాము, అండ్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తున్నారు.